ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. గతంలో మనము స్త్రీమూర్తుల గురించి ఒక వీడియో చేశాం. అంటే ఒకవేళ ఆ ఇంట్లో ఒక స్త్రీమూర్తి కనుక ముత్తైదువుగా కాలం చేసినట్టయితే ఆవిడ యొక్క బంగారము ఇవన్నీ కూడా గాజులు ఇవన్నీ కూడా ఎవరు తీసుకోవాలనేటువంటి ఒక మనము వీడియో చేసినందుకు దాదాపుగా మనకి 40,000 మంది స్త్రీమూర్తులు దాన్ని వెంటనే దాన్ని స్వీకరించారు, దాన్ని చూశారు, చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి సమాధానంగా ఈ యొక్క వీడియో చేయాల్సి వస్తుంది. మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, కొంతమంది వేరువేరు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అనుకోండి. సో దాంట్లో వాళ్ళ ఉక్రోషం అంతా వెళ్ళగక్కుతున్నారు. అంటే ఒక అత్తకి కోడళ్ళకి మధ్యలో ఎటువంటి సంప్రదాయం ఉండాలి, అనాది కాలంలో ఎలా ఉండింది అంటే కోడలి అత్తని తల్లిగా సేవించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఏమంటే అటువంటి కోడల్ని ఆ కోడలు అత్తని అంత బాగా చూసినప్పుడు ఆ అత్తగారు కూడా కోడల్ని బాగా చూడాల్సింది కదా. నేను ఇక్కడ మీ కుటుంబపరమైన విషయాలు చెప్పట్లేదండి. అత్తగారు కోడల్ని కూతురు కంటే ఎక్కువ చూడాలి, ఆ యొక్క కోడలు అత్తని అమ్మ కంటే ఎక్కువ చూడాలి. ఇది ఉపోద్ఘాతాలు చాలామంది చెప్తారు, పురాణాలు చెప్తూ ఉంటారు. ఈ మన దరిద్రపు సీరియల్స్లలో మనకి హిందీ సీరియల్స్ ఇంకా ఘోరం. అత్త ముందు సిగరెట్ తాగడం, అత్త కోడలు కలిసి మందు తాగడం. ఇక మన తెలుగు సీరియల్లో అత్తని ఎప్పుడు చంపుదాం, కోడల్ని ఎప్పుడు చంపుదాం, ఇవే సీరియల్స్. ఇటువంటి దరిద్రపు సీరియల్స్ వల్ల ఈ ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఏర్పడుతున్నాయి. నా అత్త కూడా అలాంటిదేనేమో, నా కోడలు కూడా అలాంటిదేనేమో అనేటువంటి భావన. మొన్న ఒక జంట నా దగ్గరికి వచ్చేసింది. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల తర్వాత కొడుకు మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమ వల్ల, అంటే అతి ప్రేమ, కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది, ఎక్కడ కొడుకును దూరం చేస్తున్న భావనతో ఆ కోడల్ని కనీసం భార్యాభర్తల్ని పడక గదిలో కలవనీయకుండా కూడా చేస్తోంది. అంటే ఆ పడగది డోర్ కూడా వేసుకొని ఇవ్వట్లేదట. ఎందుకంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి, చిన్న పిల్ల 26-27 ఏళ్ళ అమ్మాయి. మరి అమ్మాయి వచ్చేసి ఏం చేయాలి, తన తల్లి మాటకి లేస్తే కూర్చుంటే తల్లి పర్మిషన్ తీసుకోవాలి పిల్లవాడు, అంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇది ఆలోచించండి. అంటే ఇటువంటి అత్తలు మంచివాళ్ళ. అలాగే కొందరు కోడళ్ళకి అత్తగారికి అన్నం పెట్టకుండా, కొన్ని వీడియోలో చూసాం మనం హిందీలో, ఒక దగ్గర ప్రభుత్వ ఉద్యోగి ఆ మధ్య మనం విడిచాం, మామగారిని ఈ చేతికర్రతో కొట్టింది చొక్కాని సోఫా మీద వేసినందుకు. అటువంటి దౌర్భాగ్యపు కోడళ్ళు కూడా ఉన్నారు, దరిద్రపు కోడళ్ళు కూడా ఉన్నారు. ఇటు దయ్యాల్లాంటి అత్తలు, దయ్యాల్లాంటి కోడళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మంచి వాళ్ళకి కూడా చెడు జరుగుతుంది. ఏ అత్తని ప్రేమించలేరా, అసలు అత్తని ప్రేమిస్తే పోయేదేముంది, అత్త కూడా తల్లే కదా. పోనీ కోడల్ని కూతురులా ఎందుకు చూడవు నువ్వు, ఆ కోడలికి కడుపున అన్నం పెట్టవు, సుఖంగా ఉండడానికి ఎందుకు వాళ్ళు సదుపాయాలు ఇవ్వరు. అరే నా కోడలు నా కూతురు నా అల్లుడు, నా కూతురు నా అల్లుడు, నా కోడలు నా కుమారుడు, సుఖంగా సంతోషంగా ఉండాలి. జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఎంత ఆనందంగా ఉంటుంది. అది లేకుండా విచ్చలవిడిగా మాట్లాడడం, విచ్చలవిడి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. ఇక కోడలు వచ్చేసి వేరు కాపురం పెడితే వస్తా అంటుంది ఆవిడ. అటువంటి వేరు కాపురం పెడతా అనేటువంటి కోడలు, అత్తగారు ఎంత ధూర్తురాలైతే వేరు కాపురం పెడితే తప్పులేదు, కానీ అత్తగారు మామగారు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళని వదిలిపెట్టి నేను వాళ్ళ దగ్గర ఉండలేని చెప్పేసి ఉట్టి కారణం చేత కాపురం మారుదామనేటువంటి వ్యక్తులను చాలామంది చూశారు. అటువంటి వాళ్ళు కూడా దౌర్భాగ్యపు కోడళ్ళే అవుతారు. నా కుమార్తె అలా ఉండాలని నేను కోరుకోను. నా కుమార్తెకు ఖచ్చితంగా చెప్తాను, నా తమ్ముళ్ళ కుమార్తెలకు చెప్తాను, అత్తని ఎంత ప్రేమిస్తావో అంత నీ కాపురం సుఖంగా ఉంటుంది. కోడల్ని ఎంత మా అమ్మకి చెప్పాను, నువ్వు కోడల్ని ఎంత ప్రేమిస్తావో అంత ఉంటుంది. నాకు మా అమ్మగారు మా ఆవిడని చాలా ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు నా ఇంట్లో ఒక పెద్ద కోడలుగా, నా ఇంట్లో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంది నా భార్య. అందరూ మీలాగానే ఉంటారా, గుప్పలు చెప్పుకుంటారు, అక్కర్లేదు. 5 మందిలో నా భార్య ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది, ఇది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అలాంటిది ఇద్దరి మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉండాలి. సరే ప్రస్తావంశం ఏంటి, సోది ఎక్కువైంది అనుకుంటారు చాలామంది. ఇప్పుడు అవినాభావ సంబంధం ఏంటంటే, ఒకవేళ ఆ ఇంట్లో ఆ పుణ్యస్త్రీగా చనిపోయినట్టయితే, నేను గతంలో చేసిన వీడియో పుస్తెలు మాత్రమే, సువర్ణాభరణాలని చెప్పలేదు, పుస్తెలు కూతురు తీసుకునేటువంటి సంప్రదాయం ఉంది. కొన్ని వాటిలలో మా ఇంట్లో సంప్రదాయం ఉంది, దక్షిణ భారతంలో సంప్రదాయం ఉంది, ఉత్తర భారతంలో కూడా సంప్రదాయం ఉంది. నల్లపూసలు మంగళసూత్రం,
ఇవి రెండు మాత్రమే వారు స్వీకరించాలి. కొంతమంది అడిగిన ప్రశ్న అంటే కామెంట్స్లో, స్వామి ఆ సూత్రాలను నేరుగా వేసుకోవచ్చా? వేసుకోకూడదు, శుద్ధి చేయాలి వాటిని. ఆ సూత్రాలని, నలపూసల్ని శుద్ధి చేయాలి. అంటే మరొకసారి ఆ సూత్రాలని కాల్చి వాటిని మళ్ళీ సరిచేసుకొని ఆ సూత్రాలు వేసుకోవచ్చు. అంటే మార్చకుండా కాల్చి సరి చేసుకొని కడిగి మళ్ళీ వేసుకోవచ్చు, గోమూత్రంలో కడిగి మళ్ళీ వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అలాగే కోడలు లేనటువంటి అంటే కూతురు లేనటువంటి ఆ యొక్క శుభ ఆ యొక్క సూత్రాలు నలపూసలు ఎవరు తీసుకోవాలి? కోడలు తీసుకో, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు మీ నెక్స్ట్ తరం మీ కోడలు వస్తుంది కదా, ఆ కోడలికి అలాగే మీ కోడలికి అందించవచ్చు కూడా. కూతురు లేనప్పుడు కోడలు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అలాగే కోడలు సేవ చేయకముందు ఆ కోడలికి ఇవ్వాలా, అన్ని బంగారం అంతడు ఆవిడకి పెట్టాలా, ఇది ఎక్కడ సంప్రదాయం అని అడిగారు కొంతమంది. నేను బంగారం మొత్తం కూడా నీ మొగుడు సంపాదించిందో మీ మామగారు సంపాదించిన మొత్తం బంగారం అంతా తీసుకెళ్ళి నేను కూతురికి ఇమ్మని చెప్పలేదు. తను వేసుకున్నటువంటి మాంగళ్యము అది కూతురికి వెళితే మంచిది, ఆ నల్లపూత కూతురికి వెళితే పుట్టింటి నుంచి తన తల్లిగారింటికి వెళ్తున్నటువంటి సుమంగళ యోగాలు ఆ ఇంట్లో ఆయుష్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే ఆడపిల్ల సంతోషంగా ఉంటుందో, సంతృప్తి పడుతుందో, అటువంటి ఆడపిల్లప్పుడు ఈ ఇంటికి లక్ష్మీప్రదం కలుగుతుంది. ఇది నేను చెప్పే విధానం. అత్యాశ ఉన్నటువంటి కూతురు కూడా నష్టాన్ని కలిగిస్తుంది, వదిన మీద ఆడపడుచుల మీద ద్వేషభావం ఉన్నటువంటి వ్యక్తి కూడా నష్టాన్ని కలిగించుకుంటుంది, తన కాపురాన్ని నష్టపరుచుకుంటుంది, ఇంకొకళ్ళ కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి కూతురున్నప్పుడు ఏం చేయలేం. ఇక్కడ అనుసంబంధాలు అంటే బంధాలన్నీ కూడా, అనుబంధాలన్నీ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి భావంతో మనం చెప్పే విషయాలు ఇవి. కాబట్టి ఈ సంప్రదాయాన్ని పాటించడం, ఆడపిల్లకి సుమంగళి ద్రవ్యాలు ఇవ్వడం అనేది తప్పకుండా మన ఇంటి ఆచారము, ఇవ్వవలసిందే. సూత్రాలు మాత్రమే, నల్లపూసలు మాత్రమే, మిగతా బంగారం అంతా మిమ్మల్ని ఏమని చెప్పలే. ఆవిడ ఆహారు, పచ్చలహారాలు, 4-7 వారాల నగలు, లేతే 7 సవర్ల బంగారము, లేతే ఇది 4 పొరల గొలుసులు నేను ఇమ్మని చెప్పలేదే. దానికి అంత ఆక్రోశం ఎందుకు పడుతున్నారు? ఈ కోడలు అర్థం కాదు నాకు. సేవ చేసేది మేము, ఎంత సేవ చేశారు మీరు? మీ అత్తకు మీరు చేసిన సేవ ఎంత? మీ పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు మీ అత్త బతుకుంది ఆలోచించండి. సేవ చేశారనుకోండి, పుణ్యం మీకే, మీ పిల్లలు పుణ్యంగా ఉంటారు. ఒకవేళ మీ అత్తను మీరు వీధి మీకు తోసేస్తే రేపు మీకు వచ్చే కూడా మిమ్మల్ని వీధి మీకు తోసేస్తుంది. మీరు కనుక మీ అత్తగారికి ఏదన్నా గౌరవాన్ని, ప్రేమని పంచితే మీ రాబోయే కూడలు మీకు అత్యుత్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ మనస్సాక్షిని అడగండి, మేము అత్తగారిని ఎంత బాగా చూసాం, మా ఆడపడుచును ఎంత బాగా చూసాం అని ఆలోచించండి. కోడలు చెడ్డదని ఎప్పుడు చెప్పట్లే, కోడలు ప్రవర్తన వల్ల, అత్తగారి ప్రవర్తన వల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తున్నాయని తెలియ చెప్పడమే తప్ప ఈ బంగారం గురించి, కోడలి కాకుండా మొత్తం ఇవ్వమని చెప్పలేదు. జస్ట్ ఆ సూత్రాలు, నల్లపూసలు మాత్రమే. ఓన్లీ అవి రెండే ఉంటే ఒక సూత్రం ఇచ్చేసి మీద మీ దగ్గర పెట్టుకోండి. మంగళసూత్రం, నల్లపూసలు ఉందని ఆవిడ ఉంటే మీకే లేదండి, మేము మాకేమో ఆర్థికంగా లేనివాళ్ళం, మరి ఏం చేయాలి మేము, ఆ 5 తులాల బంగారం మాత్రమే ఉంది. ఒక సూత్రం ఇవ్వండి. ఈ అమ్మాయి అంటే చనిపోయినటువంటి పుణ్యస్త్రీ పుట్టింటి సూత్రం ఉంటుంది కదా, ఆ పుట్టింటి సూత్రాన్ని కూతురికి ఇచ్చేయండి, మిగతావి మీరు తీసుకోండి. లేదు బంగారం ఉంది, 20 తులాల బంగారం ఉంది పర్లేదు, ఆ నల్లపూసలు గొలిచి ఇచ్చేయండి, 2 సూత్రాలు కూడా ఆవిడకి ఇచ్చేసేయండి. అది విశేషం. ఆడపడుచుకి లక్ష్మీప్రదంగా భావిస్తూ అటువంటి వస్తువులు ఇవ్వడం అనేది సంప్రదాయం. సుమంగళి ద్రవ్యాలు ఇవ్వడం అనేది సంప్రదాయము. అది ఇవ్వడం వల్ల మనకి, మన కుటుంబానికి అత్యుత్తమైన శుభాన్ని కలిగిస్తుంది, మన ఇంట్లో అత్యంతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. అటువంటి సంప్రదాయాన్ని, ఆనందం కోసమే ఎటువంటి సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు పెట్టబడ్డాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు శుభయోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని కించబడటం లేదండి, అందరూ స్త్రీమూర్తులకి శుభయోగాలు కలగాలని కోరుకుంటున్నా, అందరూ ఆనందంగా కోరుకుంటున్నా. మరి ఇటువంటి మంచి విషయాలు చెప్పినందుకు మీరు తప్పకుండా ఏం చేయాలి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మన ఛానల్ని మీరు ఫాలో అవ్వాలి అని తెలియజేసుకుంటూ శుభమస్తు, నమస్కారం.